पात्रिकेय मित्रुलंदरिकी ना कृतज्ञतलु। मुंदुगा ना ई टीजर लांच की विचेसिन गुरुगारु दासनारायणराव गारिकी प्रत्येक कृतज्ञतलु। एंदुकंटे नेनु ए पनि चेसिना आयन कन्फर्म लेकुंडा चेयनु। अदि लक्ष्मीराव मा इंटिकि सिनिमा कूडा मुंदु తీయాలనుకున్నప్పుడు ముందుగా గురుగారిని వెళ్ళి అడిగాను, ఎందుకురా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఆర్టిస్టుల డేట్లు చూసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తున్నావు, ఎందుకు నీకు అవసరం అన్నాడు. లేదు గురుగారు, ఒక్క సినిమా చేస్తానన్నాను. సరే చూసుకో, అన్ని జాగ్రత్తలు చూసుకుని చేసుకో అన్నారు. అలాగే ఆయన ఆశీర్వాదం వల్ల ఆ సినిమాని సక్సెస్ఫుల్గా బయటపడేయగలిగాను. బయ్యర్స్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళిన సినిమాగా మేకర్గా నాకు పేరు వచ్చింది. మంచి సినిమా. ఈ మధ్య అలా రెండు మూడు సార్లు గురుగారు సినిమా చూడడానికి వీలవలేదు రావడానికి. తర్వాత టీవీలో వచ్చేసి భార్యందరూ మంచి సినిమాని చేసేవారని కానీ నాకు చాలా ఆనందం వేసింది. అలాగా ఇప్పుడు రెండో చిత్రం చేయడానికి కారణం త్రిష గారు. ఎందుకంటే ఆవిడ మేనేజర్గా నేను ఒక 7-8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా. ఒక ఈ హారర్ జానర్ బాగుందని ఒక హీరోయిన్ ఓరియంటెడ్ చేస్తే బాగుంటుంది త్రిష, మంచి ఆర్టిస్ట్ అని అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి నా ఐడియా చెప్పారు. ఫస్ట్ హారర్ కన్నా థ్రిల్లర్ చేద్దామన్నారు. థ్రిల్లర్కి కథలు వెతికంగానే ఏది సాటిస్ఫాక్షన్గా దొరకలేదు. ఈ లోపల ఈ హర్రర్ ట్రై చేద్దామంటే సరే కథ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మనం వెళ్దామన్నారు. అలాగే నేను కథలు వింటూ మొదలుపెట్టా. ఇక దాదాపు ఒక 30 కథలు విన్నా. 30 కథల్లో ఈ గోవర్ధన్ రెడ్డి గోవి గారు చెప్పిన కథ హంటింగ్ చేసింది. అంటే కొత్తగా ఉంది కొన్ని. ఇప్పుడు మొన్నే గురుగారు ఇంటి దగ్గర కూర్చుంటే ఇప్పుడు హర్రర్ సినిమాలు బ్యాన్ చేయాలరా అన్నారు. అందుకనే నేను మాత్రం సార్ నాది హర్రర్లో డెఫినెట్గా కొత్త రకం హర్రర్ గురుగారు, అందుకని నా సినిమా తర్వాత బ్యాన్ చేయండి అప్పుడు ప్రాబ్లం లేదన్నాను. అలాగా డెఫినెట్గా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తాను, త్రిష కెరీర్లో ఇన్ని సంవత్సరాల కెరీర్లో 3 డైమెన్షన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఎక్స్ట్రాడినరీగా చేసి సినిమా అయిపోయిన తర్వాత మొత్తం అంతా చూస్తున్న తర్వాత చూస్తే డెఫినెట్గా కెరీర్లో ఒక మైలురాయి అవుతుంది. డెఫినెట్గా వర్షం నువ్వు వస్తానంటే నే వద్దంటానా, ఇలాగ ఈ కోవలో నా నాయిక ఉంటుందని గంటాపదంగా చెప్తాను. హర్రర్ సినిమా ఇది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు వస్తున్న సెపరేట్ సినిమా డెఫినెట్గా గురువు గారికి రెగ్యులర్ హర్రర్ ఇడు వచ్చినట్టుగా. ఎందుకంటే ఈరోజు ఆయన నిజంగా నేను సంపాదించుకున్నది ఏంటనేది ఇండస్ట్రీలో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన సరే రా ఆడియోకి వస్తాను, కొంచెం మ్యారేజ్కి వెళ్ళాలంటే లేదు గురు నాకు సెంటిమెంటు, ఫస్ట్ సినిమా మీరు వచ్చారు ఓపెనింగ్ చేశారు, తర్వాత టీజర్ లాంచ్ చేశారు, బాగున్నాను, ఇది కూడా మీరు చేయాలంటే క్యాన్సిల్ చేసుకుని నా ఫంక్షన్కి వచ్చారు. అందుకు నేను డెఫినెట్గా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే ఇంకొక వ్యక్తి త్రిష. నాకు తెలిసి మేనేజర్స్కి సినిమా చేసిన ఆర్టిస్టులు చాలా తక్కువ మంది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఒక్క ఏఎం రత్నం గారికి విజయశాంతి గారు చేశారు కర్తవ్యం, అది పెద్ద హిట్ అయింది. అలాగే ఆ తర్వాత ఒక హీరోయిన్ మేనేజర్కి సినిమా చేయడం ఇదే నాకు చేసింది. డెఫినెట్గా ఈ సినిమా ఒక హిట్ సినిమాగా నేను త్రిష గారికి ఇస్తాననేది మాత్రం గంటాపదంగా చెప్తున్నా. 100% ఇది త్రిషాకి నేను ఇన్ని సంవత్సరాలు నా మీద నమ్మకం. ఇప్పుడు ఎన్నో సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఆగిపోతున్నాయి. నేను ఒక ఆర్డినరీ ఆర్టిస్ట్ మేనేజర్ని, ఒక జర్నలిస్ట్ని, ఒక పిఆర్ఓని, నా మీద నమ్మకం ఉంచి సినిమా చేస్తానంటే నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. రీరికార్డింగ్ జరుగుతుంది, నెక్స్ట్ మంత్ డేట్ చూసుకుని తెలుగు తమిళ సినిమా, తెలుగు రెండు భాషల్లో ఏకకాలం నిర్మిస్తున్న సినిమా, అందుకని డేట్ చూసుకుని నెక్స్ట్ మంత్ నేను విడుదలకి ప్లాన్ చేస్తున్నాను. మీడియా ఒక ఐకాన్లో ఉండిపోతారు మీరు అలాంటిది. గిరి ఈజ్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆయన చాలా చిన్న స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఒక పిఆర్ఓ జర్నలిస్ట్గా ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఈ సినిమా కథ ఎక్స్ట్రాడినరీగా గోవి చేశారు, అన్ని కాంబినేషన్ బాగా కుదిరాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్రిష షీ డిడ్ ద మ్యాజిక్. మూవీ మేము చూసాం మొన్న ఎడిటింగ్ టేబుల్ మీద, మైండ్ బ్లోయింగ్.
యాజ్ ఇందాక గిరి చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ ప్రామిస్ దట్ యూఆర్ గివింగ్ యూఆర్ గెటింగ్ ఎ గ్రేట్ హిట్ దిస్ ఇయర్ అండ్ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు గిరికి ఇందులో పార్టిసిపేట్ చేసుకోవడానికి యాజ్ కో ప్రొడ్యూసర్ ఐఎమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అండ్ ఎవ్రీబడి జగదీష్ చెకిటి దాన్ని వండర్ఫుల్ కెమెరా వర్క్ రఘు కొంచెం మంచి సాంగ్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ సాయి చేస్తున్నారు సాయి కార్తిక్ అండ్ సత్యం రాజేష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమా తను అసలు మీరు చూస్తే కానీ తెలుస్తుంది తన కెరియర్ గ్రాఫ్ మారుతుంది దీన్ని బట్టి 100% అది నేను గట్టిగా చెప్పగలను అండ్ దాన్ని వెరీ వెరీ టిపికల్లీ డిఫరెంట్ అంటే తను కనిపించే ఈ లుక్ సినిమాలో రియల్ క్యారెక్టర్ సో ప్రొడక్షన్ మొత్తం ఆయన చూసుకున్నారు అంటే ఏ చిన్న ఏది వచ్చినా కానీ నేను గిరి ఇమీడియట్గా అక్కడ లేకపోయినా ఆయనే ఎదురుగా ఫేస్ చేసేది ఫ్రంట్ ఫస్ట్ బుల్లెట్స్ ఆయనకి తగిలేవి ఆయన అంత కష్టపడ్డ వ్యక్తి అని వండర్ఫుల్ స్వీట్ ఇచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయాం సార్ మీరు మర్చిపోయారు నేను కూడా మర్చిపోయాను మా చెల్లి పద్మజ సహ నిర్మాత వెల్కమ్ సార్ మిత్రులకి వెళ్ళిపోయి ఉన్నటువంటి మా సినిమా సహచరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్లీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి నాకు పెద్ద ఏం లేదు ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా ఒక స్పెషల్ ఏంటంటే ఈ సినిమా ద్వారా ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అటు తమిళ సినిమా ఇండస్ట్రీకి ఒక సింగర్ని పరిచయం చేసే భాగ్యం కలిగింది ఆ సింగర్ ఎవరో కాదు త్రిష తను ఏం పాడింది ఎలా పాడింది అనేది ఐ థింక్ ఇంకొక 1 వీక్లో ఆ సాంగ్ బయటకు వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు నేను మాట్లాడతాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గిరి గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి అండ్ గోవి గారికి అందరికీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది ఫస్ట్ హాఫ్ అయింది చాలా బాగా చేశారు త్రిష గారు అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ అందరు ఆర్టిస్టు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను గురుగారు ముందు నిలబడి మాట్లాడడానికి కాల్ చేతులు ఉండిపోతున్నాయి బట్ థ్యాంక్స్ సార్ నేను ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు త్రిష వన్ సెకండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ అండ్ ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి మా డైరెక్టర్ గోవర్ధన్ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఇచ్చి నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేశారు మా రాంబాబు గారు గురించి చెప్పట్లేదు ఆయనకి నాకు రోజు ఫైట్ అవుతుండేది నేను ఏం మాట్లాడాను నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు సార్ క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా స్టార్ట్ అయిన రోజునే అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పాను గిరి కంగ్రాచులేషన్స్ చాలా మంచి ప్రాజెక్ట్ టేకప్ చేసావు ఆల్ ద బెస్ట్ యూ అని అది ఈ రోజుకి ఒక సినిమా పూర్తి సినిమాగా రూపొంది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది చాలా ఆనందంగా ఉంది మన జర్నలిస్ట్ కుటుంబంలోంచి మీడియాలోంచి వచ్చిన వాడు గిరిధర్ వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గోవి గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్ గిరిధర్ గారికి పద్మజ గారికి అట్లానే రాజ్ కందుకూరి గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి నెక్స్ట్ మా నాయకి గాడ్జియస్ యాక్ట్రెస్ రిషి గారికి గణేష్ వెంకటరామ గారికి రాజేష్ గారికి అట్లానే రక్కుంచే గారికి కార్తీక్ శ్రీనివాస్ గారికి సో సాయి కార్తీక్ గారికి సారీ సో చాలా హ్యాపీగా చేసామండి షూటింగ్ సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్స్ టు ఆల్ సహనగా విచ్చేసిన గురువు గారికి నమస్కారాలు మీ అందరు విషెస్ కావాలండి మాకు అంతే మీ అందరి దీవెనలు కావాలి మీ అందరి సపోర్ట్ తోటి మేము ఈ సెకండ్ మూవీ బాగా గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను హీరోయిన్ త్రిష గారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ I think you are in the textbooks for every budding actor and to meet you in person and you've honored this event, thank you so much for coming, sir. And I think we all met when we were starting shooting for Nayagi, we were keeping the first baby steps. Today it's so good to meet you when the film is complete, post-production is in full swing. We're all set to release after 1 month. So to see Govi Garu and Girdhar Garu's labor of love on screen come to light, it's a very, very happy occasion. I must say this, that not only in Tamil and Telugu cinema, past 2 years, a lot of films in Indian cinema are coming out based on the female protagonist, a female-based films. And it's a very progressive thing for cinema in general because the script is given importance and the protagonist, if it demands to be a female, then that is what the audience accept and that is what they're making hit today.
so many films in line with female protagonists are doing well. And I'm so happy because my dear friend Trisha, she's playing the titular role in this film and she's so much justified this character. My and Trisha's friendship goes back 7 years when I was absolutely nobody and came into the industry with Akasamanta and Abhyum Nanum. So it's, you know, life is a full circle and again getting to work with her in Nayagi. And I must say this, that despite her star status, every day with her is an attempt to do better and better. I think it's fabulous when she comes on the sets. She asks so many questions that I think Govi Garu will agree with me. Though we had a locked script and though it was paper tight, the questions that Trisha raised, it made us think, go back again, come back again, discuss, till at the day of the climax, I think a day before the climax, so many inputs came and finally, we were so happy that we included those inputs. Thanks to Trisha. Thank you so much. Yeah, I mean, we had to fight with Govi, but ultimately he agreed that it worked. And I think for the film, it was good. So really awaiting to see this film on the screen. The producers of this film, Girdhar Garu, Raj sir and madam. I think you've got some amazing producers. Girdhar Garu, I must say, in my experience, I met him about 6-7 years back and a perfect gentleman in this industry. In this industry where, you know, the word of a person, whether he sticks to it after so many years, you can't rely on many people. But he is one person who is a man of his word and I really respect him for that. Years back, he told me, Ganesh, when I make a film, I'll cast you in a very, very important role. And after so many years, he called me back for Nayagi. Thank you so much, sir. I really respect you for that. And I think it was a very emotional day for you too, sir. And I'm really hoping that this film gives you rich dividends. In this whole unit, if there is somebody whom I can say Fevicol, Fevicol ka mazboot jod hai, that's our director Govi Garu. Because I think it was his vision that got every one of us together in this film together. And hats off to you, sir. That's a wonderful film. And the content is really very original and I think it's very thrilling. Once again, I'd like to thank my ensemble cast, Satyan Rajesh, who's a wonderful actor. I've always been in awe of his acting. And I think he's getting his due right now. I think Shanam was fabulous, bro. I'm so happy to see the reviews for you. Jagu Dada, as we call him, he's a magician. Whether it's in the romantic song or in the horror sequences, he's made it really terrifying. This, I'm waiting to see the output. We are all waiting for. If I've missed out on anyone, the production, the ADs who have worked on this film, thank you so much. Diga, is in Magrul Chapal Sindhi, Girdhar Bhaiya. గిరిధర్ భయ్య నాకు నేను సురేందర్ రెడ్డి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఇలియానికి మేనేజర్గా చేసేవారు కిక్ సినిమాకి అప్పటి నుంచి నాకు పరిచయము తర్వాత ఇలా త్రిషాతో తన హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నానని తెలిసి కథ చెప్పాను ఫస్ట్ అంటే ఆయన ఏమనుకున్నారు నాకు తెలియదు బట్ ఒక కథ ఉంది వింటారా అంటే సరే వింటాను భయ్య అని ఫోన్ పెట్టేశారు బట్ రెస్పాన్స్ లేదు వెంటనే హారర్ జానరే వింటున్నారు అని తెలిసింది వెంటనే మళ్ళీ చేశాను ఇంకెవరో ఇద్దరు ముద్దతో చేపిస్తే వెంటనే తనే కాల్ చేసి విన్నారు విన్న రోజే ఇద్దరం అనుకున్నాం నేనైతే ఫీల్ అయినా తను అదే ఫీల్ అయ్యాడు ఎగ్జాక్ట్గా వెంటనే త్రిష గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం తను విన్నాక 5 మినిట్స్లో ఈ స్క్రిప్ట్ ఓకే చేసింది తను అంటే మామూలుగా బైండర్ స్క్రిప్ట్ ఉంది అప్పటికీ కథ అంతా విని ఓకే చేయడం ఒక ఎత్తు బట్ కథ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అని సోలు అది చెప్పినప్పుడే తను ఎక్స్పెక్ట్ చేసింది కదని ఇలా ఉంటుందని తర్వాత ఎప్పుడో ఫోటోషూట్ చేసినప్పుడు బిఫోర్ షూట్కి ఒక 10 డేస్ ముందు ఫోటోషూట్ చేశాము చెన్నైలో అప్పుడు చెప్పా ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ షీ లైక్ ఇట్ వెరీ మచ్ అండ్ త్రిష ఈజ్ గోయింగ్ టు ఇంకొక అవతారం చూడబోతారు ఇందులో త్రిష ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ సినిమా అండ్ పద్మజ గారు మామూలుగా ఫస్ట్ షెడ్యూల్ అయ్యింది ఒక 2-3 డేస్ చెన్నైలో చేసుకొని వచ్చాము ఇక్కడ పెద్ద సెట్ వేసాము నానక్రమగూడలో అప్పుడు గిరిధర్ గారు లేరు ఒక 2 రోజులు ఉండి తర్వాత లేరు అడిగాను గిరిధర్ గారిని మీరేంటండి మీరు ప్రొడ్యూసర్ కదా లొకేషన్లో ఉండకపోతే ఎలా అంటే నేను మీరు ఇక్కడ ప్రశాంతంగా షూట్ చేయాలంటే నేను ఉండకూడదు భయ్య బయట నుంచి తేవాలి కదా మరి ఎలా అని అనుకుంటే 24 అవర్స్ నేను చేసిన 8 రోజులు షూట్ చేశానో అన్ని రోజులు నా పక్కన చేరేసుకుని అర్ధరాత్రి 3-4 గంటల వరకు చేసిన నా పక్కనే ఉండేవారు పద్మజ వదినమ్మ తను అంటే ఎంత కష్టపడిందండి సినిమాకి అది మాటలు చెప్పలేను డే అండ్ నైట్ నాతో పాటే నా పక్కన ఉండి నాకు మోరల్ సపోర్ట్ ఇస్తూ అలాగే గిరిధర్ గారు ఏ రోజు కూడా
ఏది కాంప్లికేట్ చేయకుండా ఏది అడిగితే అది టెక్నికల్గా లేదు భయ్య క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు సినిమా అని చెప్పి రెండు లాంగ్వేజ్లో చేస్తున్నాం అని చెప్పి ఏ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ ఎనీ ఎక్విప్మెంట్ ఏది అడిగితే అది ఏ రోజు ఇది ఎందుకు అని అడగకుండా ఇచ్చారు అంతే బాగా అంతే క్వాలిటీతో తీశాను అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పిన డేస్ ఎన్నో అన్ని రోజుల్లో క్వాలిటీ ఫిలిం చేశాము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎడిటింగ్ రూమ్లో చూసి మేబీ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అండ్ టీజర్ చూసారు కదా చాలా థ్యాంక్స్ అలాగే ఇందాకే పోస్ట్ చేశాము ఇట్స్ వీఆర్ గెటింగ్ మచ్ రెస్పాన్స్ యాక్చువల్లీ అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సోషల్ వెబ్సైట్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఇంకొక ఇద్దరు ఉన్నారు ముందు రాజ్ కందుకూరి గారు ఆయన ఇనిషియల్గా ఆయన మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంత ముందుకెళ్ళాము చిన్న సినిమాగా స్టార్ట్ అయిన సినిమా ఇవాళ ఈ రేంజ్కి వెళ్ళిందంటే కారణం వన్ ఆఫ్ ద రీజన్ రాజ్ కందుకర్ గారు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవటం అలాగే రాంబాబు గారు 24 అవర్స్ ఇంకా పద్మజ గారు ఎలాగో అంతకంటే డబల్ అయినా అందరినీ కూర్చోబెట్టి నిజంగా ఈ సినిమాకి ఎవరినైనా ఒక మాట చెప్పాలనిపిస్తే ఐ లవ్ యూ రాంబాబు అతని మంచి క్యారెక్టర్తో అంటే ఒక మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలో దయచేసి అతన్ని ఆశీర్వదించండి అలాగే తమిళ్ కూడా తనని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే ఇంకా చాలామందికి ఒక్కొక్కరికి ఈ సినిమాకి పనిచేసిన ఒక్కొక్క టెక్నీషియన్ ఎస్పెషల్లీ నా టీమ్ నా కో డైరెక్టర్స్ రాజేంద్ర శేఖర్ అండ్ మా అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ స్క్రీన్ ప్లే అడిషనల్ డైలాగ్స్ ఒక్కొక్కరు కాదు ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రతి స్టేజ్లో అందరు హెల్ప్ కూర్చోబెట్టి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు సో అందుకని అందరికీ ఒక్కొక్కరికి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ వరకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఈ సినిమా ఈ 9 నెలల ఐ మీన్ జర్నీలో ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటున్నాను ఎందుకంటే ఇది అమ్మాయి అంతా కూడా త్రిష యాజ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద పోస్టర్స్ షీ విల్ బీ 1980స్లో